ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా ఉంది. సిసోడియాకు అత్యంత సన్నిహితుడిగా భావించిన అరోరా అప్రూవర్ గా మారడంతో సిబిఐ విచారణ కీలక దశకు చేరుకుంది. విచారణకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మద్యం కుంభకోణ విచారణ రోజుకో మలుపు తిరుగుతూ కీలక దశకు చేరుకుంది. ఢిల్లీ లిక్క స్కామ్ లో నిందితుడైన దినేష్ అరోరా అప్రూవర్ గా మారటంతో కోర్టు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని, స్వచ్ఛందంగానే వాంగ్మూలం ఇస్తున్నానని న్యాయమూర్తి ముందు అరోరా ఒప్పుకున్నారు. తర్వాత ఈ కేసు నవంబర్ 14 వాయిదా పడింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, మీడియాను కోర్టులోకి అనుమతించవద్దంటూ దినేష్ అరోరా తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సిఆర్పిసి సెక్షన్ 164 ప్రకారం దినేష్ అరోరా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అరోరా వాంగ్మూలంలోని అంశాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే సిసోడియాకు ఇబ్బంది కలిగే అంశాలే ఉన్నాయని చెబుతున్నారు. నిజానికి ఢిల్లీ లిక్క స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో లింకులను బయటపెట్టింది. దాని లింకులు తెలంగాణలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులను సైతం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావు, అరుణ్ రామచంద్రన్ పెళ్లాయిలు కూడా ఉన్నారు. దినేష్ అరోరా వాంగ్మూలం అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.